2017 నాటికి హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు పూర్తి కానుందని హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. మెట్రో రైల్ ప్రాజెక్ట్ సుందరీకరణకు అవసరమైన మొక్కల కోసం కడియం వచ్చిన ఎండీ ప్రపంచంలోని సుందర నగరాల్లో ఒకటిగా హైదరాబాద్ మెట్రో రైల్కు రూపకల్పన జరిగిందన్నారు. ఒంటి స్తంభంపై రైల్వే స్టేషన్ నిర్మించడం ప్రపంచంలోనే మొదటిదని ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. ప్రపంచంలోనే తొలిసారిగా 20,000 కోట్లతో ప్రభుత్వ ప్రజా భాగస్వామ్యంతో హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు రూపకల్పన జరిగిందని హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు ప్రపంచంలోనే అత్యంత సుందరమైన ప్రాజెక్టుగా తీర్చిదిద్దడం జరుగుతోందన్నారు. కేవలం ఒక రవాణా వ్యవస్థగానే కాకుండా ప్రపంచ సుందర నగరాలకు ధీటుగా తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు. 14,132 కోట్ల ప్రత్యక్ష పెట్టుబడులతో కలుపుకుని మొత్తం 20,000 కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్టు రూపొందినట్టు చెప్పారు. అంటే మేము హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టుని కేవలం ఒక రవాణా ప్రాజెక్టుగానే కాకుండా హైదరాబాద్ను ఏ విధంగా అత్యంత సుందరమైనటువంటి నగరంగా తయారు చేయొచ్చు, ప్రపంచంలోని అంతర్జాతీయ నగరాల్లో ఒక డీటైల్ నగరంగా హైదరాబాద్ను తయారు చేయొచ్చన్న ఉద్దేశంతో అనేకమైన ఇతర కార్యక్రమాలు మేము చేస్తా ఉన్నాము. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు అంటే చాలా పెద్ద ప్రాజెక్ట్. అది డైరెక్ట్ ఇన్వెస్ట్మెంటే 14,132 కోట్లు. అది కాకుండా స్టేట్ గవర్నమెంట్ ఇంకొక 2,000 కోట్లు, తెలంగాణ ప్రభుత్వం, అదే కాకుండా ఇంకా ఇతరత్ర అక్కడ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు ఉంది. దాదాపు 20,000 కోట్లు పెట్టుబడి మేము హైదరాబాద్లో ఈ ప్రాజెక్టులో పెడతా ఉన్నాము. ఈ ప్రాజెక్టుని కేవలం ఒక రవాణా ప్రాజెక్టుగానే భావించకుండా ఈ ప్రాజెక్టులో భాగంగా హైదరాబాద్ను ఈ విధంగా ఒక అంతర్జాతీయ నగరంగా చేయవచ్చు అనేటువంటి అనేకమంది ఇతర కార్యక్రమాలు కూడా మేము చేస్తా ఉన్నాము. ప్రతి 30 కిలోమీటర్లకు ఒక రైల్వే స్టేషన్ ఉంటుందని చెప్పారు. రోడ్లను వ్యవస్థీకృతం చేయడంతో పాటు ఆయా స్టేషన్లలో అత్యంత సుందరమైన వాతావరణాన్ని సృష్టించడం జరుగుతుందన్నారు. సుమారు 60 కోట్లతో ఒక్కో ఎలివేటెడ్ రైల్వే స్టేషన్ నిర్మాణం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించడం జరిగిందన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగానే బస్ బే, ఆటో బే, ఫుట్పాత్, సైడ్ వాల్స్, సుందర వనాలు తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు. ప్రతి 100 అడుగులకు ఒక స్తంభం చొప్పున రోడ్డు మధ్యలో ఒక్కో స్తంభం ఉంటుందన్నారు. రోడ్స్ ని సిస్టమాటిక్ గా చేసి ఎక్కడైతే మెట్రో ప్రతి కిలోమీటర్ కి మాకు ఒక స్టేషన్ ఉంటుందంటే యావరేజ్ గా ఆ స్టేషన్స్ లో బ్యూటిఫుల్ ఎన్వైరాన్మెంట్ క్రియేట్ చేయడం కోసం ఇది ప్రపంచంలో ఒక ప్రప్రథమైనటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు. ఇది ఒక యాక్టివిటీ అన్నమాట. అంటే నార్మల్ గా ఎలివేటెడ్ స్టేషన్ పైన టాప్ క్లాస్ స్టేషన్ ఒక 60 కోట్లు ఖర్చు పెట్టి ప్రతి ఒక స్టేషన్ ఎలాంటి వారు ఖర్చు చేస్తా ఉన్నారు. అది కాకుండా 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి స్టేషన్ లెవెల్లో కూడా బ్యూటిఫుల్ రోడ్ లెవెల్లో కూడా చేస్తా ఉంది. అంటే బస్ బేస్, ఆటో బేస్ ఇవన్నీ కూడా సిస్టమాటిక్ గా చేయటం, ఒక సెపరేట్ లేన్ ఏర్పాటు చేయటం, తర్వాత సైడ్ వాక్స్ అనమాట ఫుట్పాత్ లో ఏర్పాటు చేయటం, ఫుట్పాత్ తో పాటు మంచి బ్యూటిఫుల్ ప్లాంటేషన్ చేయటం. సెంట్రల్ మీడియం లో మాది కంప్లీట్లీ ఎలివేటెడ్ ప్రాజెక్ట్. ఇది రోడ్డు మధ్యలో స్తంభాలు వేసుకుని అంటే 7 అడుగుల ఆక్యుపై చేసుకుని మేము స్తంభాలు ప్రతి 100 అడుగులకు ఒక స్తంభం వేసుకుంటూ ఉంటాము. దాని మీద ప్రాజెక్ట్ మొత్తం వయాడక్ట్ వెళ్తూ ఉంటుంది అనమాట. ఇప్పటి వరకు మెట్రో రైల్ ప్రాజెక్టు లో భాగంగా 3 లక్షల ప్లాంటేషన్ చేశామన్నారు ఆయన. ఈ ఏడాది మరో 1 లక్ష ఎవెన్యూ ప్లాంటేషన్, 5 లక్షల ఆర్నమెంటల్ ప్లాంటేషన్లు నాటుతున్నామన్నారు. తమ సంస్థ అనేక జాతీయ అంతర్జాతీయ అవార్డులు సాధించిందని చెప్పారు. అనేక విమర్శలను సవాలుగా స్వీకరించి ఈ ప్రాజెక్టును రూపొందించామని చెప్పిన ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్లోబల్ ఇంజనీరింగ్ ప్రాజెక్టు అవార్డు లభించిందన్నారు. దేశంలోనే ప్రప్రథమంగా అత్యాధునిక కమ్యూనికేషన్ బేస్డ్ టెలీ కంట్రోలింగ్ సిస్టమ్, టెక్నాలజీలో ప్రతి 90 సెకండ్లకు ఒక రైలు చొప్పున రన్ చేస్తున్నామన్నారు. ఈ విధానంలో అవసరమైతే ప్రతి 2 నిమిషాలకు ఒక రైలు చొప్పున కూడా రన్ చేయవచ్చన్నారు. ఒంటి స్తంభంపై రైల్వే స్టేషన్ నిర్మించడం ప్రపంచంలోనే తొలిసారిగా చేశామని ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు.